మాచర్ల అంబేద్కర్ సెంటర్ నందు మంగళవారం కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు నవ్యాంధ్రప్రదేశ్ కుమారి శాలివాహన యువసేన మాచర్ల నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ సీఐ సాంబశివరావు పాల్గొని మాట్లాడుతూ 1465 సంవత్సరంలో నెల్లూరు జిల్లాలోని గోపురం అనే గ్రామంలో జన్మించిన మొల్లమాంబ స్త్రీకి విద్య అవసరం లేదు అని, ఇంటికే పరిమితమైన రోజుల్లో విద్య నేర్చుకుని రామాయణాన్ని 873 పద్యాలతో సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో రచించారని అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువసేన గౌరవ సలహాదారు కోటేశ్వరరావు శ్రీనివాసరావు నియోజకవర్గ కుమ్మరి శాలివాహన సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన యువసేన మరియు రాష్ట్ర శాలివాహన సంఘం ఇద్దరు కలిసి ఈరోజు మాచర్ల పట్టణంలో మొల్లమామ జయంతిని చాలా గ్రాండ్గా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాచర్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆచర్ల టౌన్ నుంచి శ్రీనివాసరావు గారు రాజవారు వచ్చున్నారు కాబట్టి ఈ కార్యక్రమం గురించి సార్ మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఇంత మంచి కార్యక్రమంలో భాగంగా నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరికీ తెలుసు రవి కాంచనతో కవి కాంచన అని, అదేవిధంగా రాజు మరణించే ఒక ధార రాలిపోయే కవి మరణించే ఒక ధార కాగలం. 4 సంవత్సరాల తర్వాత చనిపోయినటువంటి ఒక కవయిత్రిని మనం ఈరోజు ఇంత ఘనంగా సన్మానించుకోవడం, ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించుకోవడానికి ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని, అంటే ప్రత్యేకంగా ఒక కులమని కాదు కానీ ఒక అందరూ చేయాల్సింది, ఇది అందరూ కూడా గుర్తించాల్సింది. మన తెలుగు జాతి ముద్దు బిడ్డలందరూ కూడా ఆవిడ యొక్క గొప్పతనాన్ని గుర్తించాల్సినటువంటి తరుణం ఇది. మనోళ్ళు పోయినట్టుగా కూడా ప్రభుత్వం, అదేవిధంగా మాలాంటి ఎగ్జిక్యూటివ్ బాడీస్ కూడా అలాంటి చాలామందికి మనం చేస్తూ ఉంటాం, నివాళులు అర్పించుకుంటూ ఉంటాం. సో ఇది ఒక శుభదినం, నిజంగా నాకు తెలియదు ఈరోజు ఇంత మంచి రోజు అని. సో తెలియజెప్పినందుకు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు. అలాంటి వనితలను ఎవరైతే తెలుగు జాతికి ముద్దు బిడ్డలుగా నిలిచారో అలాంటి వాళ్ళందరినీ కూడా, వర్తమాన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకొని అలాంటి మహామూర్తుల యొక్క చరిత్రని తెలుసుకుంటా ఆ విధంగా అడుగులు వేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అప్పుడే మామూలు రావాలి, మా మామగారికి లోపల రావాలి.